ఓం శాంతి. ఈరోజు తేదీ మే 25, 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు పవిత్రమైన దృష్టిని ఇచ్చేందుకు బాబా వచ్చారు. మీకు జ్ఞానం అనే 3వ నేత్రము లభించింది. అందుకే కళ్ళు ఎప్పుడు వికారీ దృష్టి కలవిగా అవ్వకూడదు. ప్రశ్న: అనంతమైన సన్యాసులైన మీకు తండ్రి ఏ ఒక్క శ్రీమతాన్ని ఇచ్చారు? జవాబు: తండ్రి శ్రీమతము ఏమిటంటే, మీరు నరకము మరియు నరకవాసుల నుండి బుద్ధియోగాన్ని తొలగించి స్వర్గాన్ని స్మృతి చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధి ద్వారా నరకాన్ని త్యజించండి. నరకము పాత ప్రపంచం. మీరు బుద్ధితో మొత్తం పాత ప్రపంచాన్నే మర్చిపోవాలి. అంతేకాని ఒక్క హద్దులోని ఇంటిని త్యజించి ఇంకొక చోటుకు వెళ్ళిపోవటం కాదు. మీది అనంతమైన వైరాగ్యము. ఇప్పుడు ఇది మీ వానప్రస్థ అవస్థ. అన్నింటినీ వదిలి ఇంటికి వెళ్ళాలి. ఓం శాంతి. శివభగవాను వాచ: ఇంకెవ్వరి పేరును ప్రస్తావించలేదు. వీరు పేరును కూడా ప్రస్తావించలేదు. పతిత పావనుడు ఆ తండ్రియే. కావున తప్పకుండా పతితులను పావనంగా చేయటానికి వారు ఇక్కడికి వస్తారు. పావనంగా తయారు చేయటానికి యుక్తిని కూడా ఇక్కడే తెలియచేస్తారు. శివ భగవాను వాచ అని ఉంటుంది, కానీ శ్రీకృష్ణ భగవాను వాచ అని ఉండదు. ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాలి. ఎందుకంటే బ్యాడ్జీ ఉంది కదా. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల రహస్యమంతా ఇక్కడ ఈ బ్యాడ్జీలో చూపించటం జరిగింది. ఈ బ్యాడ్జీ తక్కువేమీ కాదు. ఇది సూచనాప్రాయంగా చెప్పే విషయము. మీరందరూ 1 పురుషార్థానుసారంగా ఆస్తికులుగా ఉన్నారు. 1 అని తప్పకుండా అంటారు. కొందరు రచయిత మరియు రచనల జ్ఞానాన్ని కూడా అర్థం చేయించలేరు. మరి వారిని సతోప్రధాన బుద్ధి గలవారు అని అంటారా? సతోప్రధాన బుద్ధి, ఆ తర్వాత రజోబుద్ధి, తమోబుద్ధి కలవారిగా కూడా ఉన్నారు. ఎవరెవరు ఏ విధంగా అర్థం చేసుకుంటే దాన్ని బట్టి వీరిది సతోప్రధాన బుద్ధి, వీరిది రజోబుద్ధి అని ఆయా విధంగా వారికి టైటిల్ లభిస్తుంది. కానీ బయటకు ఆ మాట అనరు. అలా అంటే నిరాశకు లోనవుతారు. 1గానైతే ఉంటారు. 1క్లాస్గా ఉన్నవారికి విలువ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు సత్యాతి సత్యమైన సద్గురువు లభించారు. ఇప్పుడు సద్గురువు లభించారు. వారు మిమ్మల్ని పూర్తిగా సత్యాతి సత్యముగా తయారు చేస్తారని మీకు తెలుసు. సత్యమైన వారు దేవీ దేవతలు. వారు మళ్ళీ వామ మార్గంలో అసత్యమైన వారిగా అయిపోతారు. సత్యయుగంలో కేవలం దేవీ దేవతలైన మీరే ఉంటారు. ఇంకెవ్వరూ ఉండరు. కొందరు ఎలా ఉన్నారంటే, ఇది ఎలా జరగగలదు అని అంటారు. వారికి జ్ఞానం లేదు కదా. ఇప్పుడు పిల్లలైన మీకు మేము నాస్తికుల నుండి ఆస్తికులుగా అయ్యామని తెలుసు. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇప్పుడు మీరు యాక్యురేట్గా తెలుసుకున్నారు. నామరూపాలకు అతీతమైన వస్తువు కనులకు కనిపించదు. ఆకాశము అనంతమైనది. అయినా కానీ అది ఆకాశము అని మీరు అనుభవం చేయగలరు కదా. ఇది కూడా జ్ఞానము. మొత్తం ఆధారమంతా బుద్ధిపైనే ఉంది. రచయిత మరియు రచనల జ్ఞానాన్ని ఒక తండ్రే ఇస్తారు. ఇక్కడ రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము లభించగలదు అని కూడా వ్రాయాలి. ఇటువంటి స్లోగన్లు ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజు కొత్త కొత్త పాయింట్లు,
కొత్త కొత్త స్లోగన్లు వెలువడుతూ ఉంటాయి. ఆస్తికులుగా అయ్యేందుకు రచయిత మరియు రచనల జ్ఞానము తప్పకుండా కావాలి. తద్వారా నాస్తికత్వం తొలగిపోతుంది. మీరు ఆస్తికులుగా అయ్యి విశ్వాధిపతులుగా అవుతారు. ఇక్కడ మీరు ఆస్తికులుగా ఉన్నారు, కానీ 1 పురుషార్థానుసారంగా ఉన్నారు. తెలుసుకోవలసింది అయితే మనుష్యులే, జంతువులైతే తెలుసుకోవు. మనుష్యులే చాలా ఉన్నతమైనవారు, మనుష్యులే చాలా నీచమైనవారు. ఈ సమయంలో మనుష్య మాత్రులెవ్వరికీ రచయిత మరియు రచనల జ్ఞానం గురించి తెలియదు. బుద్ధిపై పూర్తిగా గోడ్రేజ్ తాళం వేయబడి ఉంది. మనం తండ్రి వద్దకు విశ్వాధిపతులుగా అయ్యేందుకు వచ్చామని మీకు 1 పురుషార్థానుసారంగా తెలుసు. మీరు 100% పవిత్రంగా ఉంటారు. పవిత్రత కూడా ఉంది, శాంతి కూడా ఉంది, సంపద కూడా ఉంది. ఆశీర్వాదాలను ఇస్తారు కదా, కానీ ఆ పదాలు భక్తి మార్గానికి చెందినవి. ఈ లక్ష్మీనారాయణులుగా మీరు చదువు ద్వారా అవుతారు. చదువుకొని ఆ తర్వాత అందరినీ చదివించాలి కూడా. కుమార కుమారీలు చదువుకునేందుకు స్కూలుకు వెళ్తారు. కలిసి ఉన్న కారణంగా చాలామంది పాడైపోతారు కూడా, ఎందుకంటే చెడు దృష్టి ఉంటుంది కదా. చెడు దృష్టి ఉన్న కారణంగా పరదా వేసుకుంటారు. అక్కడైతే చెడు దృష్టి ఉండనే ఉండదు. అందుకే ముసుగులో ముఖాన్ని కప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ లక్ష్మీనారాయణులకు ఎప్పుడైనా పరదాను వేయడం చూశారా? అక్కడైతే ఎప్పుడూ ఇటువంటి అశుద్ధమైన ఆలోచనలు కూడా రావు. ఇక్కడైతే ఉన్నదే రావణరాజ్యం. ఈ కనులు సైతానులా ఉంటాయి. తండ్రి వచ్చి జ్ఞాన నేత్రాలను ఇస్తారు. ఆత్మయే అన్నీ వింటుంది, మాట్లాడుతుంది, అన్నీ చేసేది ఆత్మయే. మీ ఆత్మ ఇప్పుడు తీర్చిదిద్దబడుతోంది. ఆత్మయే పాడైపోయి పాపాత్మగా అయిపోయింది. ఎవరికైతే చెడు దృష్టి ఉంటుందో వారినే పాపాత్ములు అని అంటారు. ఆ చెడు దృష్టిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ సరిచెయ్యలేరు. జ్ఞానము యొక్క పవిత్రమైన నేత్రాన్ని ఒక్క తండ్రే ఇస్తారు. ఈ జ్ఞానం గురించి కూడా మీకే తెలుసు. శాస్త్రాలలో ఈ జ్ఞానం ఏమైనా ఉందా? తండ్రి అంటారు, ఈ వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జపతపాలు, తీర్థయాత్రలు మొదలైనవేవి చేసినా నన్నెవ్వరూ కలుసుకోలేరు. ఇది భక్తి, ఇది అర్ధకల్పం కొనసాగుతోంది. మీరు వచ్చినట్లయితే మేము మీకు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపించి పరమపిత పరమాత్ముని చరిత్రను తెలియచేస్తాము అని ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలి. మనుష్య మాత్రులకు ఇది ఏమాత్రమూ తెలియదు. ముఖ్యమైన పదాలు ఇవే. సోదరీ సోదరులు, రండి. మీరు వచ్చి రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినండి, చదువును చదవండి. దాని ద్వారా మీరు ఈ విధంగా తయారవుతారు. ఈ జ్ఞానాన్ని పొందడము ద్వారా మరియు సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవటము ద్వారా మీరు ఈ విధంగా చక్రవర్తి రాజులుగా అయిపోతారు. సత్యుగ మహారాజు మహారాణులుగా అవ్వగలుగుతారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా ఈ చదువు ద్వారానే అలా అయ్యారు. మీరు కూడా చదువు ద్వారానే అలా అవుతున్నారు. ఈ పురుషోత్తమ సంగమ యుగానికి ఎంతో ప్రభావము ఉంది. తండ్రి కూడా భారత్లోకే వస్తారు. ఇతర ఖండాలలోకి ఎందుకు వస్తారు? తండ్రి అయితే అవినాశి సర్జన్ కావున రావటం కూడా ఏ భూమి అయితే ఎప్పటికీ ఉంటుందో తప్పకుండా అక్కడికే వస్తారు. ఏ భూమి పైనైతే
భగవంతుని కాలు మోపబడుతుందో ఆ భూమి ఎప్పటికీ వినాశనం అవ్వదు. ఈ భారత్ అయితే దేవతల కొరకు ఉంటుంది కదా, కేవలం ఇది పరివర్తన అవుతుంది. ఇకపోతే భారతీయ సత్యఖండంగా ఉంటుంది, అసత్యఖండంగా కూడా భారతీయే అవుతుంది. భారత్కే ఆల్రౌండ్ పాత్ర ఉంది, ఇతర ఏ ఖండాన్ని ఈ విధంగా అనరు. సత్యము లేక ట్రూత్ అయిన భగవంతుడే వచ్చి సత్యఖండాన్ని తయారు చేస్తారు, మళ్ళీ రావణుడు వచ్చి అసత్యఖండంగా చేస్తాడు. ఇక ఆ తరువాత సత్యం యొక్క అంశము కూడా ఉండదు. అందుకే గురువులు కూడా సత్యమైన వారు లభించరు, వారు సన్యాసులు. అనుచరులేమో గృహస్థులు, మరి వారిని అనుచరులు అని ఎలా అనగలరు? ఇప్పుడైతే తండ్రి స్వయంగా అంటున్నారు, పిల్లలు పవిత్రంగా అవ్వండి మరియు దైవీ గుణాలను ధారణ చెయ్యండి. మీరు ఇప్పుడు దేవతలుగా అవ్వాలి. సన్యాసులు ఏమైనా సంపూర్ణ నిర్వికారులా? పదే పదే వికారుల వద్ద జన్మ తీసుకుంటారు. కొందరు బాలబ్రహ్మచారులు కూడా ఉంటారు, అలా అయితే ఎందరో ఉన్నారు. విదేశాల్లో కూడా ఎందరో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు వారిని చూసుకోవటానికి ఎవరైనా కావాలని వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత వారి కోసమని ధనాన్ని కూడా విడిచిపెట్టి వెళ్తారు, మిగిలిన ధనాన్ని ధర్మార్థము దానం చేస్తారు. ఇక్కడైతే తమ పిల్లల పట్ల ఎంతో మమకారం ఉంటుంది. 60 సంవత్సరాల తరువాత పిల్లలకు అప్పగిస్తారు, మళ్ళీ మా తరువాత సరిగ్గా నడిపిస్తున్నారా లేదా అన్నది చెక్ చేస్తారు. కానీ ఈ రోజుల్లోని పిల్లలు తండ్రి వానప్రస్థంలోకి వెళ్ళడం మంచిదే అయ్యింది, తాళం చెవులైతే దొరికాయి కదా అని అంటారు. ఇవి జీవిస్తూ ఉండగానే మొత్తం నాశనం చేసేస్తారు, మళ్ళీ తండ్రిని కూడా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు, ప్రదర్శనీలో మీరు ఇలా వ్రాయండి, సోదరీ సోదరులారా, మీరు వచ్చి రచయిత మరియు రచనల ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినండి. ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడము ద్వారా మీరు చక్రవర్తులుగా, దేవీ దేవతలుగా, విశ్వ మహారాజు మహారాణులుగా అవుతారు. ఈ బాబా పిల్లలకు డైరెక్షన్ ఇస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, ఇది అనేక జన్మల అంతిమ జన్మ, నేను ఇతనిలోకే ప్రవేశిస్తాను. బ్రహ్మ ఎదురుగా విష్ణువు ఉన్నారు, విష్ణువుకు 4 భుజాలను ఎందుకు చూపిస్తారు? 2 భుజాలు పురుషునివి, 2 స్త్రీవి. ఇక్కడ 4 భుజాలు కల మనుష్యులెవరైనా ఉంటారా? ఇది అర్థం చేయించేందుకే చూపిస్తారు. విష్ణువు అనగా లక్ష్మీనారాయణులు. బ్రహ్మకు కూడా అలా చూపిస్తారు, 2 భుజాలు బ్రహ్మవి, 2 భుజాలు సరస్వతివి. ఇరువురూ అనంతమైన సన్యాసులుగా అయిపోయారు. అలాగని సన్యాసం తీసుకొని ఇంకొక స్థానానికి వెళ్ళిపోవటం కాదు, అలా కాదు. తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధి ద్వారా నరకాన్ని త్యజించండి, నరకాన్ని మరచి బుద్ధి ద్వారా స్వర్గాన్ని స్మృతి చెయ్యాలి. నరకము మరియు నరకవాసుల నుండి బుద్ధియోగాన్ని తొలగించి స్వర్గవాసులైన దేవతలతో బుద్ధియోగాన్ని జోడించాలి. ఎవరైతే చదువుతారో వారి బుద్ధిలోనైతే మేము పాస్ అవుతాము, ఆ తర్వాత ఈ విధంగా అవుతాము అని ఉంటుంది కదా. ఇంతకుముందు వానప్రస్థ అవస్థ వచ్చినప్పుడు గురువులను ఆశ్రయించేవారు. తండ్రి అంటారు, నేను కూడా వీరి వానప్రస్థ అవస్థలోనే ప్రవేశిస్తాను. వీరు అనేక జన్మల అంతిమ జన్మలో ఉన్నారు. భగవాను వాచ, నేను అనేక జన్మల అంతిమ జన్మలోనే ప్రవేశిస్తాను. ఎవరైతే ప్రారంభం నుండి అంతిమం వరకు పాత్రను అభినయించారో వారిలోకే ప్రవేశిస్తాను, ఎందుకంటే వారే మొదటి నెంబర్లోకి వెళ్లాల్సి ఉంటుంది. బ్రహ్మయే విష్ణువుగా,
మళ్ళీ విష్ణువే బ్రహ్మగా అవుతారు. ఇరువురికి నాలుగు భుజాలను చూపిస్తారు. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులుగా, మళ్ళీ లక్ష్మీనారాయణులే బ్రహ్మ సరస్వతులుగా అవుతారని లెక్క కూడా ఉంది. కావున పిల్లలైన మీరు వెంటనే ఈ లెక్కను తెలియచేస్తారు. విష్ణువు అనగా లక్ష్మీనారాయణులు, వారు 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మళ్ళీ వచ్చి సాధారణమైన ఈ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. తరువాత బాబా వీరి పేరును కూడా బ్రహ్మ అని పెట్టారు. లేకపోతే మరి బ్రహ్మకు తండ్రి ఎవరు? తప్పకుండా శివబాబా అనే అంటారు. వారు ఎలా రచించారు? వారు దత్తత తీసుకున్నారు. తండ్రి అంటారు, నేను వీరిలోకి ప్రవేశిస్తాను, కావున ఈ విధంగా వ్రాయండి. శివభగవాను వాచ, నేను బ్రహ్మ తనువులోకి ప్రవేశిస్తాను. వారికి తమ జన్మల గురించి తెలియదు. అనేక జన్మల యొక్క అంతిమంలో కూడా అంతిమంలో నేను ప్రవేశిస్తాను. అది కూడా ఎప్పుడైతే వానప్రస్థ అవస్థకు చేరుకుంటారో అప్పుడే వస్తాను. మరియు ఎప్పుడైతే ప్రపంచం పాతదిగా పతితంగా అవుతుందో అప్పుడే వస్తాను. బాబా ఎంత సహజంగా తెలియచేస్తారు. ఇంతకుముందు 60 సంవత్సరాలకు గురువులను ఆశ్రయించేవారు, ఇప్పుడైతే జన్మించటంతోనే గురువులను ఆశ్రయిస్తారు. ఇది ఈ క్రిస్టియన్ల నుండి నేర్చుకున్నారు. అరే, బాల్యం నుండే గురువులను ఆశ్రయించవలసిన అవసరమేముంది? బాల్యంలోనే మరణిస్తే సద్గతిని పొందుతారని భావిస్తారు. ఇక్కడైతే ఎవ్వరి సద్గతి జరగదని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి మీకు ఎంత సహజంగా అర్థం చేయిస్తారు మరియు ఉన్నతంగా తయారు చేస్తారు. భక్తిలోనైతే మీరు మెట్లు దిగుతూనే వచ్చారు. ఇది రావణరాజ్యం కదా, వికారీ ప్రపంచం ప్రారంభమవుతోంది. గురువులనైతే అందరూ ఆశ్రయిస్తారు. వీరు స్వయం కూడా అంటారు, నేను ఎంతోమంది గురువులను ఆశ్రయించాను. ఏ భగవంతుడైతే అందరికీ సద్గతిని ఇస్తారో వారి గురించి తెలియనే తెలియదు. భక్తి యొక్క సంకెళ్ళు కూడా చాలా కఠినంగా అయిపోయాయి. సంకెళ్ళు కొన్ని లావుగా ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి. ఏదైనా బరువైన వస్తువును ఎత్తినప్పుడు దానిని ఎంత లావు సంకెళ్లతో కట్టి ఎత్తుతారు. ఇక్కడ కూడా అంతే. కొందరు వెంటనే వచ్చి మీ మాటను వింటారు, మంచి రీతిలో చదువుకుంటారు. కొందరు అర్థమే చేసుకోరు, నెంబర్ వారుగా మాలలోని మనులుగా అవుతారు. మనుష్యులు భక్తి మార్గంలో మాలను స్మరిస్తారు. జ్ఞానము ఏమీ లేదు, గురువు మాలను తిప్పుతూ ఉండమని చెప్తారు. ఇక అంతే. ఎలాగైతే భజంత్రీలు మ్రోగుతాయో అలా రామా రామా అని జపం చేస్తూ ఉంటారు. ఆ శబ్దము చాలా మధురంగా అనిపిస్తుంది అంతే. ఇక మిగిలినదేమీ వారికి తెలియదు. రాముడని ఎవరిని అంటారు? శ్రీకృష్ణుడని ఎవరిని అంటారు? వారు ఎప్పుడు వస్తారు ఏమీ తెలియదు. శ్రీకృష్ణుణ్ణి కూడా ద్వాపరంలోకి తీసుకువెళ్ళారు. ఇది ఎవరు నేర్పించారు? గురువులు. శ్రీకృష్ణుడు ద్వాపరంలో వచ్చినట్లయితే మరి ఆ తర్వాత కలియుగం వచ్చేసినట్లా? తమో ప్రధానంగా అయిపోయారా? తండ్రి అంటారు, నేను సంగమయుగంలోనే వచ్చి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేస్తాను. మీరు ఎంత అంధవిశ్వాసం కలవారిగా అయిపోయారు. తండ్రి అర్థం చేయిస్తారు, ఎవరైతే ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేవారు ఉంటారో వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఇదైతే పూర్తిగా సత్యమైన విషయము. కొందరు మంచి రీతిలో అర్థం చేసుకున్నట్లయితే మీరు చాలా బాగా అర్థం చేయిస్తారని వారు మీతో అంటారు. 84 జన్మల కథ కూడా తప్పకుండా ఉంది. జ్ఞాన సాగరుడైతే ఒక తండ్రే, వారే వచ్చి మీకు పూర్తి జ్ఞానాన్ని ఇస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్యసారం 1,
సద్గురువు తండ్రి యొక్క స్మృతి ద్వారానే బుద్ధిని సతోప్రధానంగా తయారు చేసుకోవాలి, సత్యమైన వారిగా అవ్వాలి. ఆస్తికులుగా అయ్యి ఆస్తికులుగా తయారు చేసే సేవను చేయాలి. రెండు, ఇప్పుడు ఇది వానప్రస్థ అవస్థ, అందుకే అనంతమైన సన్యాసులుగా అయ్యి అందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి, పావనంగా అవ్వాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి. బాబా వరదానమిస్తున్నారు, దేహము మరియు దైహిక ప్రపంచం యొక్క స్మృతి నుండి అతీతంగా ఉండే సర్వబంధనాల నుండి ముక్తులైన ఫరిస్తాభవ. వివరణ, ఎవరికైతే ఏ దేహముతో కానీ మరియు దేహధారులతో కానీ సంబంధం అనగా మనస్సు యొక్క ఆకర్షణ ఉండదో వారే ఫరిస్తాలు. ఫరిస్తాల పాదాలు సదా ధరణి కన్నా పైన ఉంటాయి. ధరణి కన్నా పైన అనగా దేహ బాణపు స్మృతి నుండి అతీతంగా ఉండటం. ఎవరైతే దేహము మరియు దైహిక ప్రపంచపు స్మృతి కన్నా అతీతంగా ఉంటారో వారే సర్వ బంధనాల నుండి ముక్తులుగా ఫరిస్తాలుగా అవుతారు. అటువంటి ఫరిస్తాలే డబుల్ లైట్ స్థితిని అనుభవం చేస్తారు. స్లోగన్, వాణితో పాటు నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానమైన గుణాలు కనిపించాలి, అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. ఓం శాంతి.